తూర్పుగోదావరి జిల్లా గోకువరం రంప ఎర్రంపాలెం రోడ్డు అధ్వానంగా ఉందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అదే గ్రామానికి చెందిన ముగ్దూన్ రఫీ మీడియాతో మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రోడ్డు పరిస్థితి బాగోలేదని, ఎప్పటి వరకు అధికారులు ఎవరూ స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు. గోకువరం వెళ్లాలంటే పెంటపల్లి వేరలంకపల్లి గ్రామాల మీదుగా 7 కిలోమీటర్ల ప్రయాణం చేయవలసి వస్తుందని, రంప ఎర్రంపాలెం నుంచి గోకువరం వెళ్లాలంటే 3 కిలోమీటర్లు కానీ చుట్టి తిరిగి వెళ్లాల్సి వస్తుందని అన్నారు. అధికారులు స్పందించి ఎప్పటికైనా రోడ్డు పనులు చేయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. వెళ్లే రోడ్డు అండి, గోకారం నుంచి రావాలన్నా మళ్ళీ అటు తిరిగి రావాల్సిందే, కానీ ఇటు నుంచి వచ్చామా నరకం చూసేస్తారండి. ప్రతి బండి కానీ కారు కానీ ఏం అసలు మామూలుగా లేదండి. సరే రోడ్డు చిన్నదైతే సరే, కానీ కనీసం చెట్లు కొడకలన్నా కనీసం కొట్టించే వాళ్ళు కూడా నాదులు లేడు. ప్రతి రాసుకుంటూ పూసుకుంటూ భయపడుతూ ఈ కాలంలో మనకేంటండి దురస్థితి, మాకేం అర్థం కావట్లేదు. కాస్త అధికారులు కాస్త స్పందించి ఏదైనా సరే చేసి మరమ్మత్తు కానీ రోడ్డు అయినా కానీ వేసి వేస్తారని ఆశిస్తున్నామండి మేము. ఇప్పుడు ఎప్పుడు 10 సంవత్సరాలు అయిందండి రోడ్డు వేసి దగ్గర, ఇప్పుడు కాదు 10 సంవత్సరాలు అయినది. గోకవరం రోడ్డు పరిస్థితి ఏం చెప్తారండి? మామూలుగా లేదండి, ఆ రోడ్డు మాత్రం మామూలుగా లేదు. మలుపులు అయితే ఏదో రకంగా వెళ్తారు, అదేం కాదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక కనీసం ఒక 100 మీటర్లు కూడా మీకు రోడ్డు బాగాలేదండి. ఈరోజు ప్రతి ఒక్క కాలేజ్కి వెళ్ళే కుర్రోడు కానీ ఉద్యోగస్తులు కానీ రావటం కానీ పోవటం కానీ ఇటు ఈర్లంగ్ పెంటపల్లి వెళ్ళి, పెంటపల్లి నుంచి ఈర్లంగపల్లి వెళ్ళి, పోనీ అటు వెళ్తుంటే గోకారం వెళ్తుంటే 7 కిలోమీటర్లు పోనీ వెళ్తే వెళ్ళారు. కాకపోతే ఏంటంటే పిల్లల తండ్రులకి ఏమో భయం వేస్తుంది. ఏంటి అదేమో ట్రాఫిక్ రోడ్డు, ఏది అది పెద్ద రోడ్డు కాబట్టి ఏ బళ్ళు వస్తాయా ఏమవుద్దు అని చెప్పేసి మనకు బాధ, మేము భయపడిసేస్తున్నాం. ఒకటి ఉద్యోగస్తులు ఏమైనా సరే అటు నుంచే వెళ్తున్నారు, అటు నుంచి వస్తున్నారు, ఇదే రకంగా ఉంది. కానీ మనం మాత్రం ఈ రోడ్డు మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. ఈ రోడ్డుని కనీసం అధికారులు పట్టించుకుని దీన్ని ఏమో కనీసం మరమ్మతులు, కనీసం రోడ్డు కొత్త రోడ్డు అయిపోయినా కనీసం మరమ్మతులైనా చేస్తే మేము బాగుంటుందని మేము కోరుకుంటున్నామండి. మేము చాలా